ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదాలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఎంపీగా ఓవైసీపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులున్నాయి. బీజేపీ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాలవ్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 ప్రకారం అసదుద్దీన్పై అనర్హత వేటు వేయాలని పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరారు. వేరే దేశానికి విధేయత చూపినందున ఓవైసీని అనర్హుడిగా ప్రకటించవచ్చని తెలిపారు. ఇక ఈ వివాదంపై స్పందించిన అసదుద్దీన్ తాను చేసిన నినాదాన్ని సమర్థించుకున్నారు. ఇలా అనడంలో తప్పులేదన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఇలా నినాదాలు చేయొద్దనే నిబంధనలు లేవని తెలిపారు. పాలస్తీనా గురించి గాంధీ ఏమన్నారో చదవాలని సూచించారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాజా వివాదంపై స్పందిస్తూ ఫిర్యాదులు అందాయని నిబంధనలు ఏం చెబుతున్నాయో పరిశీలిస్తామన్నారు. అయితే కొంతమంది లాయర్లు సైతం అసదుద్దీన్ జై పాలస్తీనాని ప్రమాణ స్వీకారం అనంతరం నినాదాలు చేయడంపై ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, అసదుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే పార్లమెంట్ లో జై పాలిస్తానా అని చెప్పేసి ఆయన స్లోగన్ ఇవ్వడం అని చెప్పేసి ఓవైస్ అంటే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా తీవ్ర ప్రకంపనలు అయితే సృష్టించి అసలు చేసినటువంటి కామెంట్స్ మనం చూసుకున్నా కూడా ఓవైసీపై అనర్హత ఓటు వేయాలని చెప్పేసి ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయి. ఆర్టికల్ 102 ప్రకారం అసదుద్దీన్ పై అనర్హత వేటు వేయాలని చెప్పేసి కిరణ్ కూడా చెప్పడం జరిగింది. సో వేరే దేశానికి అంత విజేత చూపించి అంటే ఇంతకుముందు ఒకసారి పాకిస్తాన్ గురించి ఇలాగే మాట్లాడారు. ఆయన ఉన్నటువంటి సభలోనే పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్లోగన్ ఇవ్వడం, అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడిగా వేస్తూ ఈ దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఏంటి మాటలు, అంత దేశ వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి మీద ఎందుకు అనర్హత వేటు వేయకూడదు, అంత మీద అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పేసి అయితే పట్టుబడుతున్నారు. రాజ్యాంగంలో ఎక్కడా నినాదాలు చేయొద్దు అని లేదని చెప్పేసి ఓవైసీ అంటున్నాడు. ఎస్, నినాదాలు చెయ్యొద్దు అనైతే ఎక్కడా లేదు, కానీ కొంత మన దేశానికి సంబంధించి దేశాభిమానం అనేది ఒకటి ఉండాలి కదా. ఈ దేశంలో ఉంటూ పరాయి దేశానికి సంబంధించినటువంటి నినాదాలు చేయడం ఎంతవరకు కరెక్ట్, రాజ్యాంగంలో అయితే అలా రాయరు కదా, ప్రతిసారి ఇది చేయొద్దు అది చేయొద్దు అని రాయరు కదా, అది కామన్ సెన్స్ సంబంధించిన విషయం, దేశ భద్రత దేశం మీద మనకు ఉన్నటువంటి ప్రేమకు సంబంధించిన విషయం. అసలు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం మీద కనీసము ప్రేమ లేకుండా ఈ దేశభక్తి లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా నాయకుడు అవుతాడు అనేది అందరూ నుంచి గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే గతంలో కూడా ఓవైసీ సోదరులు ఇలాంటి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి అనవసరమైన నినాదాలు చేశారు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు, రాజ్యాంగంలో అలా ఏం లేదని వాళ్ళు మాట్లాడడం వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పించుకోవడమే అవుతుందన్నారు. చూడాలి, ఇష్యూ అయితే ప్రస్తుతం ఇంకా వేడిగా ఉంది. అందరూ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఆయనకు సపోర్ట్ గా బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఇంకా పెద్దగా ఎవరు లేరు. సో చూద్దాం ఇది ఎటు టర్న్ తీసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ స్వప్న.